మరిగూడ మండల కేంద్రంలో మాట్లాడుతున్న బండి సంజయ్ టిఆర్ఎస్ ను బొంద పెట్టండి బైపోల్ పేదల తలరాత మరుస్తుంది సంజయ్ మునుగోడు భూములపై గులాబీ లీడర్ల కన్ను పడింది ఉప ఎన్నికలలో గెలిస్తే కబ్జా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ కు దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి హైదరాబాద్ ఒక ఎన్నిక రాబోతుంది దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేసిండు ఆ కిషన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న మాస్ లీడర్ని కలిసిండు ఆయన ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పినట్టున్నాడు దానికి సంబంధించి మరో ఉప ఎన్నిక కూడా రాబోతోంది అది ఎట్లుంటుందో మనం కూడా చూడాల్సిన అంశం ఉంది ఎందుకు అంటే జరగబోయేటి ఉన్నాయి కాబోయే సీఎం కేటీఆర్ఏ మునుగోడును దత్త తీసుకుంటున్నారు తీసుకున్నారు టీఆర్ఎస్ను గెలిపించండి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం ఇదే తరహాలో మరికొంద నేతలు చౌటప్పల్లో ప్రచారం చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ మంత్రి శ్రీనివాస్ కు సంబంధించి ఈయన షాక్ ఏంది ఈయన ఏం చేస్తాడో కూడా నాకైతే ఇప్పటివరకు తెలియదు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే శ్రీనివాస్ కు సంబంధించి కేటీఆర్తో ఉండుడే ఎక్కువ ఉంటుంది ఇలా ప్రజలల్లో కనబడతాండి ఏం చేస్తాడు ఈ మంత్రి అనేది మనం కూడా వేచి చూద్దాం కాబోయే సీఎం కేటీఆర్ అయితే నువ్వు మరేంది కాబోయే ఉప ముఖ్యమంత్రి శ్రీనివాస్ గౌడ్ అంతేనా సన్నాసుల పాలనలో ఇట్టనే ఉంటుంది ఏం చేద్దాం మరి ఆడ కేంద్రం చేసేది లేదు ఇడ రాష్ట్రం చేసే లేదు అనవసరంగా మా యువత ప్రజల బలి తప్ప ఏం లేదు